78 ఏళ్ల వ్యక్తికి మెదడులో రక్తస్రావానికి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా శస్త్రచికిత్స నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో తొలిసారి విజయవంతమైంది. ఈ సందర్భంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాజమోహన్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, 78 ఏళ్ల వ్యక్తి మెదడులో రక్తస్రావానికి గురై వారం క్రితం తమ హాస్పిటల్లో చేరారన్నారు. స్కాన్ చేసి పరిశీలించిన డాక్టర్లు అరుదైన ఆర్టరియోనస్ మాలిఫార్మాషన్ అనే జబ్బు వల్ల మెదడులో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కేసులకు పెద్ద ఆపరేషన్ చేసి చికిత్స చేయవలసి ఉంటుందని, కానీ పేషెంట్ వయసు 78 ఏళ్లు కావడంతో పెద్ద ఆపరేషన్ చాలా క్లిష్టమైనదని, ప్రాణాపాయం కూడా ఉంటుందని చెప్పారు. అయినా ఎండోస్కోపీ పద్ధతి ద్వారా శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికి తెలుసు, లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి సర్జరీస్ ఎట్లా ఎవాల్యుయేట్ అయినాయో, ఇంతకుముందు పేషెంట్స్ ఎట్లా అసెస్ చేసేవాళ్ళంటే చిన్న ఆపరేషనా పెద్ద ఆపరేషనా అనేసి ఎన్ని కుట్లు పడ్డాయి, ఓ పది మీకు 15 కుట్లు పడ్డాయా, మీకు 20 కుట్లు పడ్డాయంటే పెద్ద ఆపరేషను, 1-2 కుట్లు పడ్డాయంటే చిన్న ఆపరేషను. ఈ గత 20 ఏళ్ల కిందట ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ అని ల్యాప్రోస్కోపీ, పొట్టలో ఏం జరుగుతున్నా కానీ ల్యాప్రోస్కోపీలో పొట్టలోకి ఒక కెమెరా పంపించి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. అట్లే ఒక ఐదు పదేళ్ల నుంచి స్పైన్ సర్జరీస్లో, స్పైన్కి కానీ బ్రెయిన్కి కూడా ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేసి మినిమల్ యాక్సెస్ సర్జరీ స్టార్ట్ అయినాయి. అట్లే ఈ క్రమంలోనే ఈవెన్ ఏవీ మాల్ ఫార్మేషన్ అంటారు, పేషెంట్ వచ్చి ఒక కంజెనిటల్ ఆర్టీరియల్కి వీనస్కి మాల్ ఫార్మేషన్ జరిగేదానికి ఏవి మాల్ఫార్మేషన్ అంటే ఎమర్జెన్సీగా క్రేనియాటమీ చేసి చేయాలి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెదడు బోన్ తీసేసి ఆ బోను మళ్ళా ఒక 6 వారాలు బయట పెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ బోన్ పెట్టే ప్రకారం అనేది రెగ్యులర్గా జరుగుతుంది 40-50 ఏళ్ళ నుంచి. ఈ పేషెంట్కి ఎస్పెషలీ డాక్టర్ వెంకట్ గారు, మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఒక 8 మంత్స్ నుంచి సేవలు అందిస్తున్నారు. ఇంతకుముందు ఎంసీహెచ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో చేసి తర్వాత 8 ఇయర్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీలో పనిచేసి ఇక్కడ మనకి సీనియర్ కన్సల్టెంట్గా వచ్చి జాయిన్ అయ్యారు. కాకపోతే ఈ పేషెంట్లో డాక్టర్ గారు మెయిన్గా అనస్థీషియా టీమ్ హెల్ప్, ఎమర్జెన్సీ టీమ్ హెల్ప్తో డాక్టర్ గారు ఏం చేశారంటే, ఈ మేజర్ క్రేనియాటమీ చేయకుండా ఓన్లీ ఒక చిన్న బర్హోల్తో కెమెరా పాస్ చేసి ఆ ఏవి మాల్ఫార్మేషన్ ఎక్సర్సైజ్ చేసి అండ్ ఇమీడియట్గా పేషెంట్ని అక్కడే మత్తులోంచి బయటకు వచ్చి వితిన్ 3-4 డేస్లో డిశ్చార్జ్ చేసి, ఇది చాలా అద్భుతం. అంటే మేము కేసు రిపోర్ట్స్ పోతే ఎన్ని జరుగుంటాయి ఇట్లాంటి అనేసి అంటే ఇండియాలో ఇంతదాకా ఒకటి కూడా రిపోర్ట్ కాలే, అంటే పేపర్స్ అన్నీ చూసుకునేదానికి. అందుకోసం మేము 1-2 సార్లు క్లెయిమ్ చేసుకున్నాం, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేసి, న్యూరో సర్జరీ దిస్ థింగ్స్ అండ్ ఆల్, ఐ థింక్ ఇట్లాంటి కేసులు ఎన్ని రిపోర్ట్ అయినాయి, దీంట్లో ఎంత కష్టం ఉంది, మీకు డాక్టర్ వెంకట్ గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఈ రకమైన ఆపరేషన్స్ చేయాలి అంటే ఒకటి ఏంది అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి, అంటే డాక్టర్ గారికి ఏ ఇండికేషన్లో ఏ సర్జరీ చేయగలగాలో ఎక్స్పర్టైజ్ ఉండాలి. నెక్స్ట్ ఇంత క్రిటికల్ కేసెస్ని అనస్థీషియా ఇచ్చేదానికి మనకి ఎక్విప్మెంటు, సీనియర్ అనస్థెటిస్ట్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారి టీమ్, అనస్థీషియా టీము అండ్ ఆల్ క్రిటికల్ కేసెస్ మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. అండ్ మార్బిడిటీ మార్టాలిటీ less than 0.5% ఎమర్జెన్సీ సర్జరీస్ చేయగలుగుతున్నామంటే అనస్థీషియా టీమ్ ఇస్ చాలా బాగుంది డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అండ్ ఒకటి ఎక్స్పర్టైజు, ఒకటి అనస్థీషియా, నెక్స్ట్ బ్యాక్ అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లక్కీగా నెల్లూరులో ఇవన్నీ ఎక్స్పర్టైజు, అనస్థెటిస్టు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో మనకి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కేసెస్ మనం నెల్లూరులోనే డీల్ చేస్తున్నాం. అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి పంపించకుండా, ఇంతకుముందు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పంపించకుండా. అండ్ మేము కనుక్కున్నది ఏంటంటే ఈవెన్ చెన్నై, ఢిల్లీలో కూడా ఇట్లాంటి కేసెస్ జరగలేదు,
జరగలేదు. ఈ కేసెస్ డీటెయిల్స్ అన్ని డాక్టర్ వెంకట్ గారు, డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారు మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లీస్ట్ మీరు ఇట్లాంటి బాగా ప్రాపగాండా చేస్తే సో దట్ ఎలిజిబుల్ పేషెంట్స్ ఈ మేజర్ క్రేనియోప్లాస్టీ అన్నీ అవాయిడ్ చేసి, ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకోవాలంటే తల ఆపరేషన్ చేయించుకోవాలంటే గుండు కొట్టించుకొని ఇక్కడ ఇవన్నీ చేసుకోవాలి. ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ లైట్గా షేవ్ చేసి ఎండోస్కోపీ పెట్టి ఆపరేషన్ చేసేది. అండ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరపున డాక్టర్ వెంకట్ గారిని, డాక్టర్ రాజమోహన్ గారి టీము, డాక్టర్ శ్రీనివాస్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇట్లాంటి సర్జరీస్ ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వెంకట్ అండి. సో ఈ పేషెంట్ డీటెయిల్స్కి వస్తే 78 ఏళ్ళు ఈయనకి. ఈయన మన దగ్గరికి 5 డేస్ నుంచి బయట ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్లో రక్తస్రావం అయిందని, మెదడులో రక్తస్రావం అయిందని వాళ్ళకి మందులతో నయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 5వ రోజు పేషెంటు డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళడం వల్ల మన అపోలోకి రెఫర్ చేయడం జరిగింది. పేషెంట్ 78 ఏళ్ళు అన్నప్పుడు మీకు తెలుసు వాళ్ళకి పెద్ద ఆపరేషన్ స్థలకి చేయాలంటే చాలా కష్టం. సో మన దగ్గర వచ్చినప్పుడు స్కాన్ మళ్ళీ రిపీట్ చేసి చూసినప్పుడు అయితే తల్లో బ్లీడింగ్ బాగా పెరిగింది. సాధారణంగా తల్లో జరిగే బ్లీడింగ్ కారణం ఏంటంటే బీపీ ఎక్కువ అవడం వల్ల, అది ఒకసారి బ్లీడ్ అయిన తర్వాత ఇంకా ఆగిపోతుంది. కానీ ఈ పేషెంట్కి మళ్ళీ బ్లీడ్ అయింది, మళ్ళీ పెద్దదైంది. సో ఎందుకని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెదడులో ఒక పార్ట్లో ఆర్టీరియోవీనస్ మాల్ ఫార్మేషన్, అంటే నార్మల్గా రక్తనాళాల్లో నుంచి రక్తం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది హార్ట్కి. కానీ ఒక ప్లేస్లో మెదడులో ఈ రక్తనాళాల్లో కొంచెం అబ్నార్మల్గా కలుసుకొని ఒక గుచ్చులాగా, ఒక గ్రేప్ లాగా ఫామ్ అయింది. దీన్ని ఆర్టీరియోవీనస్ మాల్ ఫార్మేషన్ అంటారు. ఇది ఏమవుతుందంటే కొంచెం తేడా అయినటువంటి రక్తనాళాలు, అవి ఎప్పుడైనా పగిలిపోవచ్చు. సో మొదటిసారి పగిలినప్పుడు అది గుర్తించలేదు, రెండోసారి మళ్ళీ పగిలింది. సో రెండోసారి పగిలినప్పటికీ పేషెంట్కి కోమాలోకి వెళ్ళాడు. మన దగ్గర వచ్చేటప్పటికీ ఒక చేయి కాలు పూర్తిగా పడిపోయింది, కోమాలోకి వెళ్తున్నాడు. అప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు ఈ బ్లీడింగ్ బాగా పెరిగిందని అర్థమైంది. సో ఇప్పుడు మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పెద్ద ఆపరేషన్ చేసి బ్లీడ్ తీసేసి బోన్, సార్ చెప్పినట్లు బోన్ తీసి పొట్టలో అమర్చేసి వెంటిలేటర్లో పెట్టడం, అది మొదటి ఆపరేషన్. కానీ దీనివల్ల 78 ఏళ్ళు ఉన్న వాళ్ళకి రక్తస్రావం ఎక్కువ అవ్వచ్చు, బ్లీడింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, అనస్థీషియా సంబంధించినట్టు ఇబ్బందులు రావచ్చు. 2వ మార్గం ఏంటంటే ఒక చిన్న ఎండోస్కోప్ పాస్ చేసి మెదడులో రక్తమంతా తీసేసి ఆ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తీసేయడం. సో దీన్ని ఒక్క సెకండ్ అంటే వచ్చినప్పుడు మనం చేసిన సిటీ స్కాన్ అండి. ఇందులో మీరు గమనించినట్లయితే బ్లీడింగ్ చాలా పెద్దదిగా ఉంది, కానీ ఈ లొకేషన్ కొంచెం అబ్నార్మల్ లొకేషన్. సో మనం చూసినట్లయితే ఈ బ్లీడింగ్ మీడియల్ పార్ట్లో కొంచెం తేడాగా ఉండేటువంటి వెజల్స్ ఉన్నాయి. సో దానికి మనం పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ వెంటిలేటర్లో ఎక్కువ రోజులు ఉంచాల్సి రావచ్చు, తర్వాత వెంటిలేటర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. అందుకని మేము ఒక చిన్న బర్హోల్ చేసి పేషెంట్ తలని ఇలా తిప్పేసి ఒక చిన్న ఇన్సిషన్ మాత్రమే దాన్ని ఇవ్వడం వల్ల ఈ ఎండోస్కోప్లో నుంచి క్లాట్స్ అనేది తీయడం జరిగింది. ఇది ఎండోస్కోపిక్ పిక్చర్ అండి. ఈ ఎండోస్కోప్లో చూసినప్పుడు దాని లోపల కొంచెం విపరీతమైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి. దాన్ని కూడా నార్మల్గా ఏం చేస్తారంటే మైక్రోస్కోప్ వాడి తీస్తారు. ఇప్పటి వరకు అందరూ చేసింది మైక్రోస్కోప్తో తీయడమే జరిగింది. కానీ ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టాలంటే మళ్ళీ పెద్ద ఆపరేషన్ అవసరం అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఎండోస్కోప్లో నుంచే దాన్ని పూర్తిగా కాల్ చేసి ఎంతవరకు కనిపించిందో అంతవరకు తీసేయడం జరిగింది. తర్వాత ఇది పేషెంట్ 2వ రోజు ఫోటో. సో పేషెంట్ 2వ రోజు డిశ్చార్జ్ అయిపోయారు. మామూలుగా అయితే 1 వారం 10 రోజుల దాకా వెంటిలేటర్లో పెట్టడం, తర్వాత ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు బయటకు వస్తారు రారా కూడా తెలియదు. సో ఇంత కాంప్లెక్స్ సర్జరీస్ మనం చేయడానికి సార్ అన్నట్లు 3 ముఖ్యమైన విషయాలు కావాలి. ఒకటేమో పేషెంట్కి అది చేయగలమో లేదో చూసుకోవాలి. అన్ని పేషెంట్స్కి ఎండోస్కోప్ ద్వారా తీయడం కుదరదు. ఈ పేషెంట్కి ఏవిఎం చాలా చిన్నదిగా ఉన్నది, అది కూడా ఎండోస్కోప్లో నుంచి పాస్ చేస్తే తీయగలిగినట్లే ఉండడం వల్ల తీయగలిగాము. 2వది ఎక్విప్మెంట్స్. మన దగ్గర ఉండేటువంటి సామాన్లు ఎండోస్కోప్ కానీ రోబోట్ నావిగేషన్ కానీ ఇవన్నీ ఉండడం వల్లనే ఇది చేయగలం. ప్రతి చోట ఇవి అవైలబిలిటీలో లేదు. అలాగే అనస్థీషియా టీమ్ సపోర్ట్, క్రిటికల్ టీమ్ సపోర్ట్. మనం వచ్చిన వెంటనే ఆ పేషెంట్ని ఇది ఉందని గుర్తించడం ఎంత ముఖ్యమో, తర్వాత సర్జరీ చేసి బయటికి రావడం కూడా అంతే ముఖ్యం. సో ఈ ప్రాసెస్ అనేది ఎండోస్కోప్ ద్వారా ఏవిఎం తీయడం అనేది ఇప్పటివరకు మేము చూసిన వాటిలో ఎవరికీ చేయలేదు. చైనాలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, తర్వాత మన దేశంలో మొదటిసారిగా తీయడం జరిగింది. అందుకే పేషెంట్ 2వ రోజు డిశ్చార్జ్ అవ్వగలిగారు. మామూలుగా అయితే ఎక్కువ టైం పట్టేది. అదండి, ఇప్పుడు డాక్టర్ వెంకట్ చెప్పినట్లుగా ఇది ఫస్ట్ టైం ఇండియా అని అనుకుంటున్నాము కాంప్లెక్స్ సర్జరీ.
ఈ సర్జరీనే కాకుండా న్యూరో సర్జికల్ ఆపరేషన్స్ అన్నిటికి కూడా జనరల్గా ఎనెస్థీషియా రోల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బీపీ హెచ్చుతగ్గులు చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో సరైన ఎక్విప్మెంటు ఎక్స్పర్టైజు లేకపోతే ఈ సర్జరీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మన దగ్గర వచ్చేసి బీట్ టు బీట్ అంటే హార్ట్ బీట్ ఉంటుంది కదా, బీట్ టు బీట్ బీపీ మానిటరింగ్ ఇన్వేజివ్ మానిటరింగ్ అంటాము. సో మన ఆర్టరీ అంటే ధమనులు అంటాం కదా, ఆర్టరీలోకి డైరెక్ట్గా ట్యూబ్ పెట్టి లైవ్ బీపీ రికార్డ్ అవుతుంది. అంటే నార్మల్గా బీపీ ఏంది ఒకసారి చూస్తారు, మళ్ళీ 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి చూస్తారు, అలా ఉంటుంది. అట్లా కాకుండా మనం మినిట్ టు మినిట్ లైవ్ బీపీ రికార్డ్ చేయడం వల్ల పేషెంట్కి కరెక్ట్గా బ్రెయిన్కి అవసరమైన బ్లడ్ ఫ్లో కరెక్ట్గా వెళ్ళేట్టుగా చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది. మరీ తగ్గిపోతే బ్రెయిన్కి పర్ఫ్యూజన్ తగ్గిపోయి సర్వైవల్ ఛాన్సెస్ అంటే బ్రెయిన్ సర్వైవల్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందువల్ల ఆప్టిమల్గా కరెక్ట్గా మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో అది మనం ఇక్కడ మనకు ఎక్విప్మెంట్ అన్నీ ఉండబట్టి మన ఎక్స్పర్టైజ్ ఉండబట్టి అది మెయింటైన్ చేయగలుగుతున్నాం. దీంతోపాటు బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్ బిస్ మానిటరింగ్ అంటాం, బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగు. అదేవిధంగా బాడీ వాల్యూమ్ అంటే బ్లడ్ అడిక్యువేట్ వాల్యూమ్ ఉన్నప్పుడే బ్రెయిన్ సరిగ్గా సప్లై అవుతుంది. దీన్ని కూడా మనం ఒక ట్యూబ్ని సెంట్రల్ వీనస్ కెథెటర్ అనే ఒక ట్యూబ్ని వేసి కంటిన్యూస్గా లైవ్ ఎంత వాల్యూమ్ ఉంది బాడీలో అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రకంగా అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి న్యూరో సర్జికల్ ఆపరేషన్స్ మనం సక్సెస్ఫుల్గా అపోలో చేయగలుగుతున్నాం. సో ఈ కేసుకు కూడా మనం అన్ని ప్రాపర్గా చేయబట్టి అవుట్కమ్ బాగుండింది. 1 డేలోనే పేషెంట్ రికవర్ అయ్యాడు. థ్యాంక్ యూ. రెగ్యులర్గా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్. సో మనం ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ అనేటివి కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. ఇది బ్రెయిన్ సర్జరీ ఇప్పుడు డాక్టర్ వెంకట్ చెప్పింది. ఇది కాకుండా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటే వెన్నుపూస ఆపరేషన్ ఇంతకుముందు ఇంత పెద్ద ఘాటు పెట్టి ఓపెన్ చేసి చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత నొప్పి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ చేయడం వల్ల ఈ నొప్పి ఇవి కూడా చాలా తక్కువగా ఉండి పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.